వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి ఆయా ఉందో అటు పక్కో ఇటు దిక్కో పోయిందే సోయా हेलो फ्रेंड्स वेलकम टू कार्तिक बीट्स इप्पुडु प्रीव्यू चूस वीडियो एला चेयालो इप्पुडैते चेप्पबोतुन्नानु सो इप्पुडु सो ट्यूटोरियल्स अयिते आगिपोयिंदि अंटे कोद्दिगा बिजी अवडं वल्ल ट्यूटोरियल पेट्टलेदु सो इप्पुडु प्राजेक्ट लो वच्चेसरिकि अलर्ट मोशन ऐप ओपन चेसुकोनि प्राजेक्ट क्रियेट चेसुकोंडि नेनैते 4:5 रेशियोलो अयिते प्राजेक्ट अयिते क्रियेट प्राजेक्ट क्रियेट चेसुकुन्न तर्वातने सांग याड चेसुकोंडि ई सांग लिंक वच्चेसरिकि नेनैते डिस्क्रिप्शन लो इस्तानु सो సాంగ్ యాడ్ చేసుకొని ఎక్కడ వరకు అంటే స్టార్టింగ్ నుంచి ఎక్కడ ఏ సాంగ్ కరెక్ట్ ఉంటుందో అక్కడ సెట్ చేసుకోండి సో ఇప్పుడు ఈ నుంచి కట్ చేసుకొని దాన్ని ఫార్వర్డ్ తీసుకురండి ఫార్వర్డ్ తీసుకొచ్చి ఈ సాంగ్ మొత్తం ఇంకా ఎక్కడ వరకు ఎడిట్ కావాలి ఎన్ని సెకండ్స్ ఉండాలో అక్కడ వరకు అయితే ఎడిట్ చేసుకోండి అండ్ నేను మెటీరియల్ లింక్ పాస్వర్డ్ అనేది జిప్ ఫైల్లో పెడతాను జిప్ పాస్వర్డ్ వచ్చేసరికి నేను మిడిల్లో చెప్తాను వీడియో మిడిల్లో సో ఇప్పుడైతే ఈ సాంగ్ ఇది అయిపోయిన తర్వాత మనం కావాల్సింది ఫోటో మీరు చూసారు కదా ప్రిసెట్లో వచ్చే ఫోటో సో ఫోటో యాడ్ చేసుకొని సో ఇప్పుడు ఇచ్చి డౌన్లోడ్ చేసుకున్న ఫోటోని యాడ్ చేసుకొని డైరెక్ట్గా పెట్టేయండి సో ఫోటో అయితే యాడ్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు అయితే యాడ్ చేయాలి సో దీనికైతే ఫోటోకైతే లాస్ట్ వరకు అయితే సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత మనం ఫోటోకి కొద్దిగా ఎఫెక్ట్స్ ఇద్దాం సో ఎఫెక్ట్లోకి వచ్చేసరికి నేనైతే 2 ఎఫెక్ట్స్ అయితే యూజ్ చేశాను సో కలర్ మన కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఎక్స్పోజర్ అండ్ గామా దాంట్లో కింద క్రిస్పీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కాంట్రాస్ట్ అనేది కొద్దిగా తగ్గియండి అంటే మీకు చూడడానికి ఎలా అనిపిస్తుందో అక్కడి వరకు అయితే మంచిగా కట్ చేసుకొని చేయండి సో ఎలా సెట్ అవ్వాలో అది బ్రైట్నెస్ అండ్ డిమ్నెస్ కూడా కొద్దిగా చెక్ చేసుకోండి ఇప్పుడు వీడియో ఎడిటింగ్కి ఎట్లా సరిపోతుందో అలాగా చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి అట్లా వెళ్ళేసి సాఫ్ట్ లైట్ దాన్ని అయితే యాడ్ చేసుకోండి సో సాఫ్ట్ లైట్ వచ్చేసరికి ఇదిగో సో సాఫ్ట్ లైట్ యాడ్ చేసుకోండి సాఫ్ట్ లైట్ యాడ్ చేసుకున్న తర్వాత సాఫ్ట్ లైట్ దాంట్లో కొద్దిగా బ్రైట్నెస్ ఇంకా గ్లో కొద్దిగా తగ్గి ఎక్కువ చేసేసి మన డిఫ్యూజన్ ఎక్కువ చేయాలి సో గ్లో స్కాన్లో వెళ్ళేసి కింద మనకు ప్రెసెస్ వేస్తే సో మనం దాంట్లో వెళ్ళేసి మెల్లిగా ఎడిట్ చేసుకోవచ్చు సో డిఫ్యూజన్ బ్రైట్నెస్ అండ్ కొద్దిగా కింద మిగతా సెట్టింగ్స్ అయితే కొద్దిగా చేంజ్ చేసుకోండి అంటే మీకు చూడడానికి బాగుండే విధంగా క్లియర్ కట్గా పెట్టేయండి సో ఇప్పుడు చూసారుగా ఫోటో అనేది ఎంత గ్లోగా కనిపిస్తుందో సో కొద్దిగా కావాలంటే మీరు డిమ్గా కూడా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ జిప్ ఫైల్ పాస్వర్డ్ వచ్చేసరికి 7989 జిప్ ఫైల్ పాస్వర్డ్ వచ్చేసరికి 7989 దీన్ని నేను మీడియా గూగుల్ ఫామ్ అది కూడా 7989 ప్రెస్ చేయండి అందులో కూడా సో ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత కావాల్సింది లిరిక్స్ సో సాంగ్ మీరు విన్నారే కదా ఆ సాంగ్ అయితే యాడ్ చేసుకొని లిరిక్స్ సెట్ చేసుకోండి అండ్ ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు అయితే కట్ చేసుకోండి సో ఇప్పుడు నేను కట్ చేసిన విధంగా ఒక్కొక్కటి అంటే అది బ్లాంక్ టెక్స్టే అందులో టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోండి లిరిక్ వచ్చేసరికి 100 సో అవడైతే టైప్ చేసుకుంటున్నాం అండ్ కలర్ వచ్చేసరికి ఎల్లో తీసుకుంటున్నా సో ఎల్లో తీసుకొని ఫాంట్ వచ్చేసరికి ఫెక్ పర్సనల్ లైఫ్ అనే ఫాంట్ అయితే తీసుకున్నాను దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టాను అండ్ పాస్వర్డ్ కూడా ఆల్రెడీ చెప్పేశాను సో దాన్ని ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు అయితే ఎడిట్ చేసుకోండి సో ఎక్కడ వస్తుందో అక్కడి వరకు తీసుకొని దీనికైతే ఇప్పుడు మనం కాపీ చేసుకొని సేమ్ అదే అంటే బ్లాంక్లో చేస్తే మళ్ళా సైజెస్ సరిపోదు సో కొద్దిగా ఏదో డీవియేషన్ అవుతుంది సో సేమ్ అంటే అదే పొజిషన్లో వచ్చేటట్టుగా కాపీ పేస్ట్ చేయండి సో దాంట్లో వెళ్ళేసి లిరిక్స్ చేంజ్ చేసుకున్న అయిపోతుంది సో ఇలా
టూ త్రీ లీక్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా చేయాలో చూసారు కదా. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థర్డ్ లిరిక్స్ కూడా అలాగనే డూప్లికేట్ చేయండి. సో సెట్ అయిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత థర్డ్ లిరిక్స్ వచ్చేసరికి సేమ్ దాన్ని డిలీట్ చేసేసి దీన్ని ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత దీన్ని కూడా లిరిక్స్ ఏముందో ఒక లక్ష. సో ఆ లిరిక్ అయితే రాశాను. ఆ లిరిక్స్ రాసేసిన తర్వాత దాన్ని కూడా సేమ్ అదే ఫార్మాట్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని మనం ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత సో టెక్స్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడ వరకు కావాలో అయితే అక్కడ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత దాన్ని మనమైతే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. సో సెట్ అయిందో లేదో అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానికైతే మనం ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. సో దీని ఎఫెక్ట్ అయితే వచ్చేసరికి నేను ఆల్రెడీ అయితే క్రియేట్ చేశాను. సో నేను ప్రీవియస్ చేసిన ఆ ఎఫెక్ట్ దాంట్లో వెళ్ళేసి డైరెక్ట్గా మనం యాడ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఆ ఎఫెక్ట్ని మాత్రం కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. అండ్ దీనికైతే ఒకటి ఎక్స్ట్రా గ్లో అయితే ఇస్తాను. సో ఆ గ్లో కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఉన్నదాన్ని పేస్ట్ ఉన్న ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసేసేయండి. అది చేసిన తర్వాత నేను ఇంకో కొత్త గ్లో స్కాన్ తోటి కూడా ఒక కొత్తగా కనిపించేలా యాడ్ చేస్తా. సో ఇప్పుడు నార్మల్గా అయితే మనకు మోషన్లో అయితే వచ్చింది లిరిక్స్ అయితే. సో లిరిక్స్ మోషన్లో వచ్చేసిన తర్వాత న్యూ యాడ్ ఎఫెక్ట్లో వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ నొక్కగానే మనం డైరెక్ట్ కలర్ లైట్లో వెళ్ళేసి గ్లో స్కాన్ వేయండి. గ్లో స్కాన్ ఆన్ చేయండి. సో మనకు కనిపిస్తున్నట్టు సెర్చ్ చేయండి. సో కింద గ్లో స్కాన్ ఉంది కాబట్టి కింద యాక్టివేట్ చేసుకొని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ గ్లోలో వచ్చింది. సేమ్ మిగతా లిరిక్స్ కూడా సేమ్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయండి. దీని ఎఫెక్ట్ అయితే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అండ్ XML ఫైల్ అయితే ఉంది. ప్రిసెట్ అయితే లేదు ఫ్రెండ్స్. సో ఇదైతే అకౌంట్ నుంచి చేయలేదు, నార్మల్గా క్యాజువల్ అకౌంట్ నుంచి చేశాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి అలైట్ మోషన్ XML అండ్ ప్రిసెట్ వర్షన్ యాప్ ఉంటుందో సేమ్ ఒక యాప్ అయితే ఉంది, ఆ యాప్ని మేము మీకైతే షేర్ చేయబోతున్నాను. సో ఈ మొత్తం ఇప్పుడు వీడియో అయితే అయిపోయింది చూసారు కదా. సో ఇలా మొత్తం అన్ని లిరికల్ వైజ్గా ఎడిట్ చేసేసి డైరెక్ట్గా చేయండి. మీకు ఆల్రెడీ XML లింక్ ఇచ్చాను, పాస్వర్డ్ అయితే ఆల్రెడీ చెప్పేశాను. సో పాస్వర్డ్ వచ్చేసి టైప్ చేయండి, గూగుల్ ఫామ్ ఇచ్చాను అండ్ జిప్ ఫైల్ కూడా ఇచ్చాను. మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసేయండి. అండ్ ఇక కింద ఎక్స్ట్రాకి ఇంకా మీ ఛానల్లో కూడా పెట్టుకోవచ్చు. సో XML అయిపోయింది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో ఇంకా చూడాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.